హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ వర్డ్స్ అ దిలావా చైనాల్ బజ్జీస్ ప్యారెడ్ ఒక సెకండ్ క్లచ్ బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను నేను ఫస్ట్ క్లాస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపించాను ఒకవేళ మీరు చూడకుంటే చూడవచ్చు ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇప్పుడు సెకండ్ క్లాస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను చాలా మంచి ప్రోగ్రెస్ నడుస్తుంది సెకండ్ క్లాచ్ కూడా మొత్తం ఎనభై ఐదు కుండలు ఉన్నాయి ఎనభై ఐదు కుండలు మొత్తం కుండల్లో చెక్స్ మరియు ఎగ్స్ మీకు కనిపిస్తాయి ఇంకా నేను సపరేట్ చేసిన బజ్జీస్ని కూడా నేను ఒక ఆదులో రిలీజ్ చేసేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని ఆపకుండా మీరు కూడా చూడండి చాలా మంచి వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి ఇంకా దీనిలో బిల్డింగ్ ప్రోగ్రెస్ మీకు కూడా చూడండి ఎలా ప్రోగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ మూలకున్న కుండకెళ్ళి నేను వీడియోని ఆపకుండా మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు చూద్దాం ఈ కుండలో ఈ కుండలో పోయిన సరే మొత్తం ఫైవ్ సిక్స్ ఉండే అన్ని బయటికి వచ్చేసే చూడండి ఫీమేల్ ఎక్స్ ఇంకా తొరగాలలో వేయొచ్చు ఎందుకంటే ఫీమేల్ చూడండి కుండలో పళ్ళ కోసం ఉంటుంది చూడండి దాని పక్కకున్న కుండలో చూద్దాము దీనిలో మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఎల్లో కలర్ ఫీమేల్ ఉన్నది సిక్స్ చిక్స్ ఉన్నాయి ఇప్పుడు కార్నర్లో ఉన్న కుండలు చూపిస్తాను చూడండి పోయినసారి దీనిలో సిక్స్ చిక్స్ ఉన్నాయి అన్ని బయటకు వచ్చేసాయి చూడండి ఫీమేల్ ఒక ఎక్స్ వేసేసింది ఇంకా తొరగలో ఇంకా ఎక్స్ వచ్చు ఫీమేల్ ఇప్పుడు చూద్దాము మొత్తం మీకు కుండలు మీకు చూపిస్తాను చూడండి దీనిలో చూడండి మొత్తము ఎన్ని చిక్స్ ఉన్నాయో చూద్దాము దీనిలో మొత్తం ఫోర్ చిక్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ ఎక్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండలు దీనిలో చూడండి ఆఫ్లైన్ ఎల్లో కలర్ ఆఫ్లైన్ ఫీమేల్ ఉన్నది ఫీమేల్ కింద అయితే ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి చూద్దాం ఇంకా చిక్స్ చిక్స్ కూడా ఉన్నాయి చూడండి ఫీమేల్ కింద ఫీమేల్ కింద చూడండి మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ ఎగ్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి ఫీమేల్ ఇది కూడా చాలా మంచిగా చిక్స్ని పెంచుతుంది దాని పక్కకున్న కుండలో చూద్దాము దీనిలో చూడండి మొత్తం ఫోర్ ఫైవ్ ఫైవ్ చిక్స్ ఉన్నాయి దీనిలో ఒక టూ చిక్స్ అయితే ఎల్లో హెడ్ చిక్స్ ఉన్నాయి టూ అయితే చెక్స్ హెల్దీగానే ఉన్నాయి ఒక వన్ వీక్లో బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు చూసాం దాని పక్కకున్న కుండలు దీనిలో చూడండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి దీనిలో చిక్స్ హెల్దీగానే ఉన్నాయి ఒకటి చూడండి స్మాల్ చిక్స్ మీకు కనిపిస్తుంది అది రెడ్ ఐస్ చిక్స్ చాలా మంచి చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా దీనిలో ఇంకా ఫీమేల్ ఎక్స్ ఇవ్వలేదు దీనిలో చూడండి దీనిలో మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి ఇది చాలా మంచి ఫీమేల్ దీనిలో ఉన్నది అది నా దగ్గర ఉన్న ఫస్ట్ ఫీమేల్ లుటినో ఐస్ ఫీమేల్ దీనిలో చూడండి దీనిలో ఒక చిక్స్ ఉన్నది చూడండి దీనిలో ఒకడే చిక్స్ ఎక్కువ ఉన్నది దీనిలో చూడండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఒకటి బయటికి వచ్చేసింది ఫైవ్ చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో చూసాము దీనిలో చూడండి ఇంకా ఫీమేల్ ఎక్స్ ఇవ్వలేదు త్వరగా ఎక్స్ ఇవ్వచ్చు దీనిలో చూడండి దీనిలో కూడా డబల్ కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి దీనిలో మొత్తం సిక్స్ ఎక్స్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో కూడా ఎల్లో ఆఫ్లైన్ ఫీమేల్ ఉంది చూడండి దీనిలో కూడా ఫీమేల్ కింద ఒక త్రీ ఎక్త ఎక్స్ కనిపిస్తున్నాయి ఒక సిక్స్ వన్ ఎక్స్ దాంట్లో కూడా ఉండొచ్చు ఇది చూడండి చిక్స్ ఇప్పుడు చూపించాను దానిలో మొత్తం ఫైవ్ సిక్స్ ఉండేప్పుడు బయటికి వచ్చేసింది ఇప్పుడే బయటికి నచ్చిన చిక్ చిక్స్ ఇది చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నది ఇంత చూడండి ఇంత హెల్దీ చిక్స్ ఉన్నది ఇప్పుడే ఇది కుండకెళ్ళి బయటికి వచ్చింది చిక్స్ ఇప్పుడు చూ చూపిస్తాను దాన్ని పక్క కుండ కుండలో చూసాము దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క కుండలో దాని సైజ్ని బట్టి చిక్స్ షిఫ్ట్ చేస్తాను చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి ప్రతి కుండలో మీకు సిక్స్ సిక్స్ చిక్స్ కనిపిస్తాయి ఇదిగోండి దీనిలో కూడా చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా మదర్ ఫ్లకింగ్ చేస్తున్నాం చూడండి దీనిలో కూడా మదర్ ఫ్లకింగ్ చేస్తుంది దీనిలో మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి ఇలా మనం సైజ్ని బట్టి చిక్స్ షిఫ్ట్ చేయడం వల్ల అవి చనిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది చిక్స్ ఇదిగోండి దీనిలో కూడా మొత్తం ఫైవ్ చిక్స్ ఉండే ఒకటి బయటికి వచ్చేసింది చూడండి దీనిలో మొత్తం ఫోర్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి మదర్ ఫ్లకింగ్ ఉంది మీరు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక్కొక్క ఫీమేల్ ఉంటాయి వాటి బేబీస్ చిక్స్ ఒక ఫెదర్స్ని అవి ఫ్లక్కింగ్ చేసే చూడండి దీన్ని కూడా ఫ్లక్కింగ్ చేసింది ఫీమేల్ కానీ పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ డేస్లో అవి ఫెదర్స్ అన్నీ వచ్చేస్తాయి కొన్ని ఫీమేల్స్ అలా ఉంటాయి వాటి చిక్స్ని ఒక ఫ్లక్కింగ్ చేస్తూ ఉంటాయి అవి ఒక ఫిఫ్టీన్ డేస్లో దీన్ని కూడా ఫెదర్స్ వచ్చేస్తాయి పర్వాలేదు బయటికి వచ్చిన తర్వాత అవి ఫెదర్స్ వచ్చేస్తాయి దాన్ని ఇప్పుడు కుండలు ఒప్పటిలో ఉన్నప్పుడు అవి చేస్తాయి ఇదిగోండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి దీనిలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్క కుండలో ఇలా సిక్స్ సిక్స్ చిక్స్ని షిఫ్ట్ చేశాను దీనివల్ల మనకు చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది ఇంకా ఎక్కువ చిక్స్ తీసుకోవచ్చు మనం ఒక్కొక్క క్లాస్లో ఇదిగోండి దీనిలో మొత్తం త్రీ ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వచ్చు దీనిలో చూపిస్తాను చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి మొత్తం సిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో చూద్దాము దీనిలో చూడండి క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి ఫీమేల్ ఫిడింగ్ చేపిస్తుంది చిక్స్ని దాన్ని పక్కకున్న కుండలో చూద్దాం చూడండి దీనిలో కూడా పైడ్ ఫీమేల్ చూడండి దీనిలో కూడా మొత్తము ఫైవ్ ఫైవ్ అది ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి సెవెన్ సెవెన్ ఎగ్స్ ఉన్నాయి చూడండి ఒక స్మాల్ బేబీస్ బేబీ కూడా ఉన్నాయి దీనిలో చూడండి మొత్తం సెవెన్ ఎగ్స్ ఉన్నాయి చాలా చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా ఇప్పుడు చూద్దాం ఈ కుండలో చూడండి దీనిలో కూడా ఎక్స్ అయితే ఉన్నాయి ఇంకా చూడండి ఒక చెక్స్ అయితే చనిపోయింది చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇంకా ఫీమేల్ కింద అయితే ఫోర్ ఫైవ్ ఎక్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం దాని కుండ కుండలో ఫీమేల్ బయటికి వచ్చేసింది దీనిలో మొత్తం ఫోర్ ఎక్స్ ఉన్నాయి ఫీమేల్ ఇంకా ఎక్స్ ఇవ్వచ్చు దీనిలో చూడండి బ్లూ కలర్ ఆఫ్ ఆఫ్లైన్ అది కూడా చూడండి బయటికి వచ్చేసింది దీనిలో కూడా మొత్తం ఫైవ్ ఎక్స్ ఉన్నాయి ఫీమేల్ ఇంకా ఎక్స్ ఇవ్వచ్చు ఇప్పుడు చూద్దాం ఈ కుండలో చూద్దాము దీనిలో చూడండి మొత్తం సిక్స్ చెక్స్ ఉన్నాయి చిక్స్ చాలా హెల్దీగానే ఉన్నాయి చూడండి దీనిలో కూడా ఇంకా మొదటి మంచిగానే ఫీడింగ్ చేపిస్తున్నాయి దీన్ని కూడా చూస్తున్న చూడండి మొత్తం నిండి ఉన్నది వాళ్ళ కడుపు చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి మీకు దీనిలో ఇలా రెట్టెలు ఇలా వైట్గా ఉంటే చిక్స్ చాలా హెల్దీగా ఉన్నప్పుడు ఇలా రెడ్లు వైట్గా వస్తాయి లేకపోతే రెట్టెలు బ్లాక్ బ్లాక్గా వస్తాయి లేకపోతే మొత్తం ముద్ద లెక్క మోషన్స్ అయినప్పుడు మొత్తం పచ్చిగా అయిపోతాయి ఇలా ఉంటే బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి రెట్టులో వాళ్ళ వైట్ ఇలా మొత్తం ఉంటే చాలా మంచి చెక్స్ నా దగ్గర ప్రతి కుండలో ఇలాగే ఉంటాయి ఎందుకంటే నేను వాకు సాఫ్ట్ ఫుడ్ ఇస్తాను కానీ ఎక్కువ కూడా ఇవ్వను ఇదిగో దీనిలో కూడా మంచి ఫీమేల్ ఉన్న చూడండి బ్లూ కలర్లో ఇలా చెక్స్ని తీసుకుని కూర్చున్న చూడండి నేను చేతి వేస్తే ఇలా కరవడానికి వస్తుంది చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నది చాలా మంచి ఫీమేల్ అది చాలా మంచిగా చిక్స్ని పెంచుతుంది ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండలో దీంట్లో కూడా చూడండి ఆఫ్లైన్ ఫీమేల్ ఉన్నది దీనిలో కూడా దీనిలో కూడా చూడండి మొత్తము ఫైవ్ ఎక్కువ ఫైవ్ సిక్స్ ఎక్కువనే ఎగ్స్ ఉన్నాయి సిక్స్ కన్నా చూడండి ఫీమేల్ బయటికి వస్తుంది దీనిలో చూడండి మొత్తం ఎనిమిది ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా ఎనిమిది ఎగ్స్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో వైట్ ఆఫ్లైన్ ఫీమేల్ దీనిలో కూడా చూడండి దీనిలో కూడా ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి ఇది కూడా నేను కాల్షియం బ్లాక్ వేసిన మొత్తం ఇలా తినేసాయి కాల్షియం బ్లాక్ని దీనిలో చూడండి మొత్తం సిక్స్ చెక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి దీనిలో చూద్దాము దీనిలో టూ ఫీమేల్స్ చూడండి కలిసి ఎక్స్ ఉన్నాయి సేమ్ కలర్ ఫీమేల్స్ ఉన్నాయి రెండు కూడా రెండు కలిసి దీనిలో ఎక్స్ రేస్ ఉన్నాయి చూద్దాము దీనిలో ఎన్ని ఎక్స్ ఉన్నాయో రెండు ఫీమేల్స్ కలిసి వేస్తే చాలానే ఎక్స్ వస్తాయి కుండలో లోపల చూద్దాము చూడండి రెండు ఎలా క జరుగుతా లేవు చాలా మంచి ఫీమేల్స్ ఉన్నాయి దీనిలో కూడా సేమ్ కలర్స్ టూ టూ ఫీమేల్స్ ఉన్నాయి చూద్దాము ఎన్ని ఎక్స్ ఉన్నాయో ఎగ్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి చూడండి ఇదిగోండి ఎగ్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ వరకు అయితే ఎక్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఎక్స్ చాలానే ఉన్నాయి దీనిలో రెండు ఫీమేల్ చూడండి చాలా ఎక్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ ఉన్నాయి దీనిలో ఎక్స్ అయితే రెండు ఫీమేల్స్ చూడండి చాలానే ఎక్స్ వేశాయి దీనిలో ఇంకొక కుండ కూడా చూపిస్తాను దాంట్లో కూడా రెండు ఫీమేల్స్ కలిసి చెక్స్ని పెంచుతూ అది కూడా చూపిస్తాను చూడండి దీనిలో కూడా ఎక్స్ ఉన్నాయి ఇది ఇగోండి స్పైంగల్ ఫీమేల్ దీనిలో ఫీమేల్ కింద కూడా ఎక్స్ ఉన్నాయి దీనిలో అయితే ఎక్స్ ఇంకా ఇవ్వలేదు దీనిలో చూడండి దీనిలో వైల్డ్ బజ్జీస్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో మొత్తం సిక్స్ ఎక్స్ ఉన్నాయి దీనిలో చూద్దాము ఫీమేల్ అయితే దీనిలో లేదు కానీ చూడండి ఎక్స్ చెక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి దీనిలో కూడా ఒక సిక్స్ వరకు చిక్స్ ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇలా చిక్స్కి ఇలా మొత్తం వైట్ వైట్ చూడండి ఇలా బోర్లు ఉంటాయి అవి చాలా హెల్దీ చెక్స్ మీకు ఫ్లక్కింగ్ చేసిన చిక్స్ కూడా మీకు చూపించాను ఇది ఇదిగోండి ఇది బోర్లు ఉంటే ఇలా వైట్ వైట్ అవి చాలా హెల్దీ చెక్స్ అవి చూడండి చాలా మంచి చెక్స్ ఉన్నాయి దీనిలో కూడా మొత్తం సిక్స్ ఉన్నాయి సిక్స్ చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి చూడండి సిక్స్ చిక్స్ అవి దీనిలో చూద్దాము దీనిలో ఇంకా ఫీమేల్ ఎక్స్ ఇవ్వలేదు మొత్తం చిక్స్ బయటకు వచ్చేసాయి దీనిలో చూడండి దీనిలో అయితే మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా ఇదిగోండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి అన్ని చిక్స్ సైజ్ చూడండి సేమ్ సైజ్ చిక్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి దీనిలో మొత్తం చూడండి ఉన్నాయి చూడండి చాలా మంచి ఫీమేల్ ఇది కూడా దీనిలో కూడా సిక్స్ చిక్స్ ఉన్నాయి దీనిలో ఇంకా ఎక్స్ ఇవ్వలేదు ఫీమేల్ దీనిలో చూద్దాము దీనిలో చూడండి మొత్తం ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది చూడండి ఫీమేల్ కింద ఎక్స్ ఉండవచ్చు ఇలా కూర్చుంటే ఫీమేల్ కింద ఎక్స్ ఉంటాయి ఉన్నాయి చూడండి దీనిలో కూడా దీనిలో కూడా మొత్తం సెవెన్ ఎక్స్ ఉన్నాయి దీనిలో చూడండి చిక్స్ మొత్తం సిక్స్ ఉండే ఫైవ్ ఉన్నాయి ఒక చిక్స్ బయటకు వచ్చేసింది ఇది కూడా ఒక ఐదు రోజుల్లో బయటకు వచ్చేస్తాయి దీనిలో కూడా చూడండి బ్లూ వైల్డ్ ఫీమేల్ ఎక్స్ పైన ఉన్నది దీనిలో ఎక్స్ లేదు ఇది కూడా ఇది చి ఫీమేల్ చూడండి చాలా మంచి ఫీమేల్ దీనిలో కూడా మొత్తం ఫైవ్ ఎక్స్ ఒక చిక్స్ కూడా ఉన్నది దీనిలో కూడా ఏమీ లేదు దీనిలో చూడండి దీనిలో చిక్స్ పెద్దగా అయిపోయినాయి దీనిలో కూడా ఒక వైట్గా వచ్చేస్తాయి వన్ వీక్లో ఒకటి వైల్డ్ ఉన్నది రెండు వైట్ ఉన్నాయి దీనిలో ఎగ్స్ లేవు దీనిలో ఫీమేల్ కింద చూడండి ఎగ్స్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా సిక్స్ ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి దీనిలో మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి పెద్దగా అయిపోయినాయి ఒక వన్ వీక్లో ఇవి కూడా బయటికి వచ్చేస్తాయి చూపిస్తాను చూడండి వన్ వీక్ లోపలనే బయటికి వచ్చేస్తాయి ఎందుకంటే మొత్తం చూడండి ఫెదర్స్ వచ్చేస్తాయి ఇప్పుడు రెడీగా ఉన్నాయి బయటికి రావడానికి చూడండి మీకు చూపిస్తాను చాలా హెల్దీగా అది చూడండి బయటికి వచ్చేసి ఇట్లా పట్టగానే అవి ఎగురుతున్నాయి వన్ వీక్ లో ఒక ఫైవ్ డేస్లోనే ఇవి బయటికి వచ్చేస్తాయి ఇదిగోండి అవి రెడీ ఉన్నాయి ఇప్పుడు బయటికి రావడానికి ఇప్పుడు చూపిస్తాను దాని కూన కుండలో ఇదిగోండి ఇది ఇందులో కూడా చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది ఇది దాని కింద కూడా ఒక సిక్స్ ఎక్స్ ఉన్నాయి ఎక్స్ క్వాలిటీ చూడండి దాని మంచి ఎక్స్ ఉన్నాయి దీనిలో చెక్స్ బయటికి వచ్చేసాయి దీనిలోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం దీనిలో చూడండి దీనిలో కూడా మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది దీనిలో చూడండి వైడ్ పైడ్ ఫీమేల్ దీనిలో కూడా చూడండి ఫీమేల్ కింద అయితే చిక్స్ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఎక్స్ కూడా ఉన్నాయి ఫీమేల్ కింద చూడండి మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి ఇంకా ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా ఇప్పుడు చూపిస్తాను దీనిలో చూడండి దీనిలో ఇంత మంచి కలర్ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో బ్లూ సిరీస్ చిక్స్ కూడా ఉన్నాయి ఇది చాలా మంచిది ఇలాంటి మనకు చిక్స్ ఉంటే ఎల్లో హెడ్ మేల్ ఉంటే చాలా మంచిగా మనం ర్యాంబో బజ్జీస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు చాలా మంచి చిక్స్ ఉన్నాయి దీనిలో హెల్తీగా ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో మొత్తం టూ బజ్ మన బజ్జీస్ ఫీమేల్తో కలిసి ఎక్సర్సైజ్ చూడండి చిక్స్ని కూడా పెంచే చాలా మంచిగా చూడండి దీనిలో మొత్తము సిక్స్ ఎనిమిది ఎనిమిది చిక్స్ ఉన్నాయి దీనిలో చాలా హెల్తీగా ఉన్నాయి దీనిలో ఇంకా ఫీమేల్ ఎక్స్ ఇవ్వలేదు దీనిలో చూడండి ఫీమేల్ ఎక్స్ పైన ఒక్కసండి ఉన్నది పైడ్ ఫీమేల్ దీనిలో చూసాము దీనిలో కూడా చూడండి ఫీమేల్ వైట్ కలర్ ఫీమేల్లో దాని కింద ఎక్స్ ఉండొచ్చు ఎప్పుడు దాని మీద చూడండి ఒక సిక్స్ ఎక్స్ ఉన్నాయి ఒక స్మాల్ చిక్స్ ఈరోజు బయటకు వచ్చినట్టు ఉన్నది చూడండి దీనిలో ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో చూడండి లుటినో రెడైస్ ఫీమేల్ ఎక్స్ పైన ఉన్నది ఇదిగోండి ఇంకొక చిక్స్ బయటికి వచ్చి ఉన్నది పైన ఇది కొన్ని లోపల చూడండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి అవి కూడా ఒక వన్ వీక్ లోపల బయటికి వచ్చేస్తాయి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఎక్స్ పైన ఉన్నది ఇప్పుడు చూపిస్తాను ఈ సైడ్ ఉన్న కుండలో చూద్దాము దీనిలో కూడా మొత్తం చూడండి మొత్తం సిక్స్ చిక్స్ ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయి దీనిలో కూడా దానిపైన ఉన్న కుండలు చూడండి బ్లూ కలర్ ఫీమేల్ ఎక్స్ పైన కూసుని ఉన్నది దీనిలో చూడండి ఒక ఎక్స్ వచ్చేసింది ఇంకా త్వరగా ఇంకా ఎక్స్ రావచ్చు దీనిలో కూడా చూడండి ఫీమేల్ కుండ లోపల ఉన్నది దీనిలో చూడండి ఆఫ్లైన్ ఫీమేల్ కు ఎక్స్ పైన ఉన్నది దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది ఎక్స్ పైన దీనిలో కూడా చూడండి ఫీమేల్ ఉన్నది ఎక్స్ పైన చూడండి ఫోర్ ఎక్స్ దీనిలో కూడా ఉన్నాయి ఇది దీనిలో చూద్దాము దీనిలో ఎక్స్ ఇంకా ఇవ్వలేదు చూసా ఫ్రెండ్ ఈరోజు సెకండ్ క్లాస్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా మీరు చూపించాను ఇంకా కాక్టేల్ కూడా చాలా మంచిగా బ్రీడ్ చేస్తున్నాయి కాక్టేల్ కూడా బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో